రాష్ట్రంలో 17 నగరాల్లో 50 పరీక్ష కేంద్రాల్లో అడ్సెట్ అక్టోబర్ 1న నిర్వహిస్తున్నామని ఉదయం 10 గంటల నుంచి 12 వరకు ఆన్లైన్ లో పరీక్ష జరుగుతుందని ఏపీ అడ్సెట్ కన్వీనర్ ఆచార్య శివప్రసాద్ అన్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. మొత్తం 15658 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజీ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఇంగ్లీష్ సబ్జెక్టులకు పరీక్ష జరుగుతుందని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తున్నామని మొత్తం పరీక్ష ఆన్లైన్లోనే జరుగుతుందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎఫ్సీ అసైన్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చింది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తున్నదండి. ఈ సందర్భంగా 1వ తారీఖు అక్టోబర్ అంటే థర్స్డే ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు అంటే 2 గంటల సమయం అండి నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జామినేషన్కి టోటల్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హ్యాజ్ రిజిస్టర్డ్ ఏంటంటే 15658. అందులో మేల్ 5678 అండి, ఫిమేల్ 9988. అంటే ఫిమేల్ మనకి ఏంటంటే ఎక్కువ మనకి ఇచ్చేయడం జరిగింది, ఎన్రోల్ అవ్వడం జరిగింది. అంటే మొత్తం 15658 అన్నమాట. అందులో ఓసీ క్యాండిడేట్స్ 2550 అండి, బీసీఏ 1882, బీసీబి 2030, బీసీసి 172, బీసీడి 90, షెడ్యూల్డ్ క్యాస్ట్ 4027, షెడ్యూల్ ట్రైబ్ 1511, ఆల్ టుగెదర్ 15658 అండి. అయితే మనము మీకు తెలిసినట్లుగా ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్. అంటే ఇంతకుముందు కాలంలో మనం ఏం చేసామంటే పేపర్ అండ్ పెన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసామంటే అన్ని సెట్లు కూడా ఆన్లైన్ ఎగ్జామే చేయడం జరిగింది. అందులో భాగంగా ఎడ్సెట్ కూడా ఆన్లైన్ ఎగ్జామేనండి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి మనం ఏపీ ఎడ్సెట్ 2020కి సుమారుగా 17 నగరాలని మనం ఎంపిక చేసుకున్నాం. ఈ 17 నగరాలు అనంతపురం, భీమవరం, చిత్తూరు, గుంటూరు, కడప తర్వాత కాకినాడ, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. అంటే ఆల్ టుగెదర్ 17 సిటీస్లో మనము సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నామండి. అండ్ అందులో అనంతపురంలో 5, భీమవరంలో 3, చిత్తూరులో 2, గుంటూరుకి 6, కడపకి 5, కాకినాడ 2, కర్నూలు 4, నంద్యాల 3, నెల్లూరు 2, ఒంగోలు 3, పుత్తూరు 1, రాజమండ్రి 2, శ్రీకాకుళం 1, విజయవాడ 2, విశాఖపట్నం 5, విజయనగరం 2 అండి. ది టోటల్ నెంబర్ ఆఫ్ ది సెంటర్స్ ఏంటంటే 50. అంటే 17 నగరాల్లో 50 సెంటర్స్ మనం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎగ్జామ్ డేటు 1/10/2020 అండి, లక్షవారినాడు 10 గంటల నుంచి 12 అండి. అయితే మిగతా సెట్లకి ఈ సెట్కి తేడా ఏంటంటే ఇవి మెథడాలజీ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బి అనేటువంటి రెండు ఉంటాయండి. పార్ట్ ఏలో 50 బిట్లు ఉంటాయి, పార్ట్ బిలో 100 బిట్లు ఉంటాయి. ఈ పార్ట్ ఏ అనేటువంటిది కామన్ టు ఆల్ ది క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చూజన్ మెథడాలజీ. అంటే అందులో ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుందండి, అలాగే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ మూడింటి మీద 50 బిట్లు ఉంటాయి. ఈ 50 బిట్లు అనేటువంటి అన్ని మెథడాలజీకి కామనే అండి. ఆ పార్ట్ ఏది కామన్ టు ఆల్ ది మెథడాలజీ క్యాండిడేట్స్. అయితే కింద 50 బిట్లు 100 మార్కులకు వచ్చేసరికి ఏమవుతుందంటే మారిపోతుంది సబ్జెక్టు. మ్యాథమెటిక్స్ పాఠం చెప్పాలనుకున్న, హై స్కూల్లో చెప్పాలనుకున్న వాళ్ళు మ్యాథమెటిక్స్ని చూజ్ చేసుకుంటారు మెథడాలజీ కింద. అలాగే ఫిజికల్ సైన్స్ ఎందర మెథడాలజీ, బయలాజికల్ సైన్స్ ఎందర మెథడాలజీ, సోషల్ సైన్సెస్ ఒక మెథడాలజీ అండ్ ఇంగ్లీష్ ఒక మెథడాలజీ అండి. అంటే 5 మెథడాలజీలు ఉంటాయండి. ఈ 5 100 100 100 100 లెక్కన ఉంటుంది. మొదటి పార్ట్ ఏ 50, ఇది ఏ మెథడాలజీ చూజ్ చేసుకుంటాడో ఆ మెథడాలజీలో 100 మార్కులు.
అంటే ఒక క్యాండిడేట్ 150 బిట్లు ఆన్సర్ చేయవలసి ఉంటుందండి అండ్ ఇది 2 గంటల్లో పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది అయితే మనము మెథడాలజీ వైజ్గా చూసుకున్నట్లయితే అనంతపురం సెంటర్లో 211 మంది మ్యాథమెటిక్స్ 85 మంది ఫిజికల్ సైన్స్ 177 మంది బయాలజికల్ సైన్స్ 335 సోషల్ సైన్సెస్ 46 మంది ఇంగ్లీషు ఆల్ టుగెదర్ ఏంటంటే అనంతపురంలో 854 మంది చూస్ చేసుకున్నారు సార్ అలాగే చిత్తూరుకు వచ్చేసరికి మ్యాథ్స్ భీమవరం 142 అండి ఫిజికల్ సైన్స్ 91 బయాలజికల్స్ 90 సోషల్ సైన్సెస్ 140 ఇంగ్లీషు 25 అండి భీమవరానికి 488 మంది చూస్ చేసుకున్నారు అలాగే చిత్తూరు 125 మంది మ్యాథమెటిక్స్ అండి 40 మంది ఫిజికల్ సైన్స్ 72 బయాలజికల్ సైన్స్ 142 మంది సోషల్ సైన్సెస్ 24 మంది ఇంగ్లీష్ అండి మొత్తం 403 మంది ఆ సెంటర్ చూస్ చేసుకున్నారు అదేవిధంగా గుంటూరుకి 426 మంది మ్యాథమెటిక్స్ అండి 186 ఫిజికల్ సైన్స్ 212 మంది బయాలజికల్ సైన్స్ 345 సోషల్ సైన్సెస్ అనుకున్నాం కాబట్టి అందులో ఉర్దూ క్యాండిడేట్స్ కూడా ఉంటారు మనకి ఈ సబ్జెక్ట్కి వచ్చింది మిగతా సెట్స్ ఉండరండి అంటే ఏంటంటే మనం ఒక్క ఈ మెథడాలజీకి అంటే ఈ ఎడ్సెట్కి మాత్రమే ఇస్తాం ఈ అవకాశం అండి ఉర్దూ క్యాండిడేట్స్ ఏంటంటే 97 మంది చూచారు.